టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆదర్శ రైతుల ముసుగులో ఇజ్రాయెల్ వెళ్లేందుకు సిగ్గుపడాలని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కమలాకర్కు మైనింగ్, విద్యాసాగర్కి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయని, సొంత వ్యాపారాల కోసమే వారు ఇజ్రాయెల్ వెళ్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు అంటే తొందరపడే కేసీఆర్ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు పెట్టేందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. పంట నష్టంపై కేంద్రం లేఖ రాసినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఇప్పటి వరకు అసలు కరువు మండలాలే ప్రకటించలేదన్నారు. తమ ఎమ్మెల్యేల చుట్టూ టీఆర్ఎస్ నేతలు తిరుగుతున్నారన్నారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీడీపీ బిడ్డ అని, టీఆర్ఎస్ నుంచి ఆయనపై ఒత్తిడి ఉందని, ఆయన టీడీపీని వీడరని ఎర్రబెల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏం మాట్లాడతాడో, సాయంత్రం ఏది మర్చిపోతాడో, రేపు ఉదయం వరకు నేను ఎప్పుడు మాట్లాడినానే పరిస్థితికి ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రవర్తన ఉన్నది. కరీంనగర్ జిల్లాకు పోతాడు, కరీంనగర్ జిల్లాను నియాప్తి చేస్తా అంటాడు. వరంగల్కు వస్తాడు, దీన్ని లండన్ చేస్తా అంటాడు. మహబూబ్నగర్ పోతాడు, ఈ మురికివాడలలో ఇంత వాసన వస్తుందా అని. అంటే ఈయన నటలు, నటనలు, వేషాలు, ఈయన మాటలు చూస్తే ఒక జోకర్ ప్రభుత్వంగా కేసీఆర్ గారు ఉన్నారు. మేము తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల బృందం అంతా కూడా ఢిల్లీకి పోయాం. మేము రైతుల కోసం, రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరికీ కూడా జిల్లాలు తిరిగి ఆ కుటుంబాలను ఆ తెలుగుదేశం పార్టీ తరఫున ఆదుకునే ప్రయత్నం చేశాం. మేము మనిషిత్వ చందాలు వేసుకొని మనిషి 50,000 రూపాయలు చనిపోయిన కుటుంబానికి ఇచ్చాం. దీంతోటైనా కేసీఆర్ గారు కళ్ళు తెరుస్తాడేమోనో ప్రభుత్వం ముందుకొచ్చి ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ప్రకటించమని మేము డిమాండ్ చేశాం. ఎక్కడ కూడా స్పందన లేదు. పక్కన ఏపీ ప్రభుత్వం, ఉమ్మంటి ఏపీ ప్రభుత్వం చంద్రబాబు ఏం చేసిండు అంటాడు. ఆడ చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు ఆయన ప్రకటించాడు ఎక్స్క్రేషన్. కేంద్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి 4 లక్షలు ప్రకటించారు.